ఏం వారం గుర్తుంది కదా. అయితే ఇవాళ స్పెషాల్ డే అంటే కూడా మీకు గుర్తుండే ఉంటుంది కదా. సో ఆ స్పెషాలిటీ తయారు చేయడానికి మా షెఫ్ శ్రీకాంత్ గారిని దయచేసి వేదికపై రావాలని, వారి అమూల్యమైన చేతులతో ఈ యాపిల్ పళ్ళతో వాళ్ళు ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తారట, మరి అదేంటో చూసి తెలుసుకుందాం. రండి సార్, కూర్చొని చూసారు చాలాసేపు బాగానే. యా ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? ఎస్, ఇప్పుడు యాపిల్తో స్వాన్ హంస హంస. సో యాపిల్ ని మీరు హింస పెట్టి హంస తయారు చేస్తున్నారు? తప్పకుండా పెట్టాలి కదా, హింస పెడితేనే హంస వస్తుంది. అబ్బో ఇలా అనిపించారా మీకు? యా ఓకే, ఇంకా వితౌట్ ఫర్దర్ ఇంట్రొడక్షన్ చూద్దాం ఇప్పుడు యాపిల్ తో హంస ఎలా తయారు చేస్తారు. యాపిల్స్ ఎక్కువ వెయిట్ లాస్ వల్ల ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మోస్ట్లీ, ఎందుకంటే ఇందులో పెక్టిన్ ఒక ఎంజైమ్ ఉంటుంది. పెక్టిన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ మొత్తాన్ని కరిగించేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేసి మంచిగా బాడీని మొత్తం ఫిల్టర్ చేసేసి హ్యాపీగా స్లిమ్ అయిపోవడం హెల్ప్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్. ఓకే ఎస్. అండ్ మనకి యాపిల్ ఇప్పుడు దొరికే యాపిల్స్ మాక్సిమం వ్యాక్స్ కోటింగ్ తో. అవును, అది మోస్ట్ అసహ్యం నిజంగా. అసలు ఎలాంటి మనుషులు ఉన్నారంటే ప్రపంచం మీద, మరీ యాపిల్స్ కి వ్యాక్స్ కోటింగ్ పెట్టి చిన్నపిల్లలు ఉంటారంటే వాళ్ళు కడుపులు పాడిపోవచ్చు. చెప్పండి. సో పీల్ చేసుకుని ఉండాలని చాలా మంది అంటుంటారు. అవును, బట్ పీల్ చేసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ న్యూట్రియన్స్ అన్ని పోతాయి. ఎస్. సో దానికి ఏం చేస్తామంటే సింపుల్ గా ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకుని స్క్రేప్ చేయడం కానీ, లేదనుకుంటే లైట్ గా ఒక్కసారి హాట్ వాటర్ లో అలా వేసి తీసేసి రబ్ చేస్తే వ్యాక్స్ పోతుంది. ఓకే, అలా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వ్యాక్స్ రిమూవ్ చేసే పట్టుకొచ్చాను. ఓకే, వండర్ఫుల్. ఎస్. సో ఇప్పుడు మన దీంతో స్వాన్ అంటే హంస కొద్దిగా స్లాండ్ చేసుకుని ప్రస్తుతానికి ఆఫ్ పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసుకొని అగైన్ మార్కింగ్. మార్కింగ్ ఎలా? సిఆర్క్స్. సిఆర్క్స్ అంటే ఏంటో చెప్పండి. ఆర్కర్స్ ఈ రెండు ఒకటే, మనం ఆర్క్ అంటాం. సి షేప్ లో ఆర్క్ తయారు చేయాలి. ఓకే ఓకే ఓకే. సో సేమ్ ఇటు కూడా ఒకటి. ఇటు అంటే మీరు ఇది ఎంత బేసిక్లీ ఇప్పుడు స్లైస్ చేసుకున్న అంటే యాపిల్ ని హాఫ్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో ఓ రైలు పట్ట వేసినట్టు వేశారు కదా? ఎస్, ఇది దాని బాడీ. ఓకే ఓకే సరే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జాగ్రత్తగా మధ్యలో కట్ చేసుకుంటారు అనమాట. ఎస్. నేను ఒక వీడియో రికార్డ్ చేసుకుంటే మీరు ఏమైనా అనుకుంటారా? తప్పకుండా చేసుకోవచ్చు. వీడియో వద్దులేండి, ఒక ఫోటో తీసుకున్నాను సార్. ఎస్, పైన స్లైడ్ చేశాం కదా, ఇప్పుడు దీని ప్యారల్ గా కింద నుంచి కట్ చేసుకోవాలి మనం. ఓకే, పైన నుంచి అయిపోయిన తర్వాత కింద నుంచి కట్ చేయాలి. స్వాన్ కాకుండా మీరు ఇంకేం చేయద్దు దీంతో? ఇప్పుడు యాపిల్ తో రైనాసరస్ తయారు చేయొచ్చు? యా తప్పకుండా చేసుకోవచ్చు. మీకు వచ్చా? యా నెక్స్ట్ ఎపిసోడ్ లో చేస్తారా? చేద్దాం తప్పకుండా. ఓకే డన్. అంటే టైం చాలా తీసుకుంటుంది, రైనాసరస్ అంటే ఆ సైజ్ లో ఉంటుంది కదా, చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు మీరు స్వాన్ అంటే నిజంగా స్వాన్ సైజ్ లోనే దానికి స్వాన్ స్వాన్ పిల్లని చేస్తున్నాను. ఓహో ఎస్. ఇక్కడ ఒక పీస్ సెపరేట్ చేసుకున్నాం ఇలా. ఓకే ఎస్. సేమ్ ఇటు కూడా ఇంకో పీస్ సెపరేట్ చేసుకోవాలి మనం. టూ వింగ్స్ సెపరేట్ అయ్యాయి. టూ వింగ్స్. ఓకే, ముందు ఫర్దర్ గా ఇంకా వింగ్స్ మనం ఫిన్స్ తీస్తాం దీని నుంచి. సో సేమ్ ప్రొసీజర్ మనకి ఇంకా ఫర్దర్ వింగ్స్ వచ్చే వరకు మనం కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ గ్రిప్ తీసుకుంటాను, అదే పక్క కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ. జాగ్రత్త కత్తులు. యా సో జాగ్రత్తగా మళ్ళీ అండ్ అగైన్ మళ్ళీ ఇలాగా. ఇదేదో ఇన్సెప్షన్ సినిమా లాగా ఉంది. లేయర్లు 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 లేయర్లు. సో అది అయిపోయింది. జాగ్రత్తగా లేయరే సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి చెప్పండి, నాకు తర్వాత అడుగుతాను నేను డౌట్. ఇప్పుడు సెకండ్ వింగ్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకో వింగ్. ఇప్పుడు ఇటువైపు ఇంకా ఫర్దర్ ఇంకా ఫర్దర్ చేసుకోవాలి. ఓపిక పెట్టాలి కదా,
తప్పదు, హంస కావాలని తప్పదు. దాన్ని ఎంత హింస పడితే హంస రావాలి. సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇవన్నీ దాని రెక్కలు అన్నట్టు రెక్కలు. సో వన్ సైడ్ మనకు అయిపోయింది, సేమ్ సైడ్ ఇటు కూడా ఇదే ముక్కని మళ్ళీ ఇలాగే చిత్రహింసలు పెట్టాలి. చిత్రహింసలు పెట్టాలి జాగ్రత్తగా. ఇటు కట్టు, కింద నుంచి కట్టు, ఇటు కట్టు. బయట ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళలో పిల్లలు ఎవరన్నా ఉంటే మీరందరూ మీ అమ్మ తల్లిదండ్రులు పక్కన ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయండి అమ్మా. మా శ్రీకాంత్ గారు చేశారు కదా అని మీరు కూడా ఇంట్లో కత్తుల కటార్లు పట్టుకొని యాపిళ్ళు పైన యాపిళ్ళు మేము కూడా కోసేస్తాం, మేము కూడా వాటిని తీరేస్తాం అనుకుంటూ వెళ్తే తర్వాత మీ పేరెంట్స్ మా దగ్గరకు వస్తారు. నేను ఆబ్వియస్లీ ఈ నా దగ్గర నుంచి ఆయన దగ్గరకు పంపించాలి ఎందుకు ఈ గొడవ అని. ప్లీజ్ వాట్ ఎవర్ ఇఫ్ ఐ మీన్ ఇఫ్ యూ అటెంప్ట్ టు డూ ఆల్ దిస్ ప్లీజ్ డూ సో అండర్ స్ట్రిక్ట్ అడల్ట్ సూపర్విజన్. అటువైపు వింక్ మనకు ప్యారల్ వచ్చే ప్యారల్ గా ఉండాలి. ప్యారల్ గా లేదనుకోండి బాగోదు. ఒకరెక్కడ లైక్ కుంటిది లేదా ఇంకేదైనా అనుకోవచ్చు. పర్వాలేదు, అవుతూ ఉంటారు, సహజమే అది. మనిషి అన్నాక కన్ఫ్యూజ్ అవ్వడం వాస్తవం. అంటే హంస అనేసరికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయింది. ఇది దొరకట్లేదండి ఎక్కడో ఇది హంసలా? యా హంసలు దొరకట్లేదా? దొరికిందండి హంసలు, ఎక్కడ దొరకట్లేదు యాక్చువల్లీ హంసలు ఎక్కనా. యా సో మనకి బ్యాక్ బాడీ అయిపోయింది. అంటే హంస అనుకోవచ్చు, ఒక డైరెక్షన్ నుంచి బాత్లా కూడా ఉంది, బాత్ అలా కూడా అనుకోవచ్చు. దీన్ని టూ హాఫ్స్ ఈ పార్ట్ తీసాం. ఈ పార్ట్ అంటే ఏంటని చెప్పండి మా వ్యూవర్స్ కి. మన సీడ్ పార్ట్ సాధ్యమైనంత వరకు షార్ప్ గా, సాధ్యమైనంత వరకు షార్ప్ గా తయారు చేసుకోవాలి. అంటే మన బీక్, బీక్ ఓ ఇప్పుడు మన ఈ యూజ్లెస్ పార్ట్ ఉంది కదా, మనం దీన్ని జాగ్రత్తగా లైక్ మనకి బీక్ చేసుకున్నాం కదా, బీక్ అక్కడ ఫిట్ కావాలి మనకి. ఓకే సో ఫిట్ అయ్యేటట్టు మనం దీన్ని ట్రిమ్ చేసుకుంటాం. సో దానికి చాలా సింపుల్, మన ఓకే ఎక్స్ట్రా కింద వచ్చేసాను అంటే ట్రిమ్ చేసేసుకుందాం. దీన్ని మనం మెయిన్ ఫిట్టింగ్ చేయడం మనకి ఇంపార్టెంట్. సో దానికోసం మనం టూత్ పిక్, యా మనం ఎక్కువ కార్వింగ్స్ లో మాక్సిమం టూత్ పిక్స్ వాడుతూ ఉంటాం. సో రెక్కలు కదలకుండా ఈ రెక్కకు అవసరం లేదు, సెకండ్ రెక్కకి స్టార్ట్ చేసుకుందాం. మంచిగా కార్ చేసుకుందాం ఒకసారి. ఇంతేనా? అంతే, ఐస్ పెడదాం అంటే ఐస్ పెడదాం కొద్దిగా. అంతేనా? అంతే, అడ్డు నుంచి కూర్చోండి ఒకసారి, అడ్డు చూస్తారు ఒకసారి. యాక్చువల్లీ కరెక్టే, హంసలాగే ఉంది, బాగుంది. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే దీని కలర్ చేంజ్ అవ్వకుండా కాని మహంత మరి అంటే యాక్చువల్లీ ఇంకా మనం ఐస్ పెట్టలేదు. అదే కొంచెం మొరటు హంసలాగా ఉంది అది. యా పోల్పోన్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఇన్ డెప్త్ వెళ్దాం, ఇన్ డెప్త్ ఫేస్ ఎలా డిజైన్ చేయాలి, దాని బీక్ ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా తయారు చేయొచ్చు. అంటే మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ తో వెళ్తున్నాం. బేసిక్స్ వన్స్ మనకి లైక్ ఒక షేప్ చేయడం వచ్చింది అనుకుంటే ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఫస్ట్ పిల్లర్స్ వేయాలి కదా, పిల్లర్స్ వేసాను ప్రస్తుతానికి అయితే. తర్వాత బిల్డింగ్ కట్టడము కార్వింగ్ అన్ని తర్వాత ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉంచేద్దాము. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇది కలర్ చేంజ్ అవ్వకూడదు.
ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల అది మెల్లిగా బ్రౌన్ అయిపోతుంది. ఎస్, బ్రౌన్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏంటంటే షుగర్ సిరప్ ని ఏం చేశానంటే దీన్ని స్ప్రింకిల్ చేయాలి. ఆ బాటిల్ అంతగా రెడీగా ఉంది. షుగర్ స్ప్రే లేదనుకోండి, ఆ షుగర్ వాటర్ స్ప్రే. యా, మామూలు ఓన్లీ షుగర్ వేస్తే చదువు సరిపోదా? యా, ఓన్లీ షుగర్ వేస్తే సరిపోతుంది. అండ్ జస్ట్ రెగ్యులర్ వాటర్ స్ప్రింకిల్ చేసినా గానీ ఒక 10-15 మినిట్స్ ఆక్సిజన్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే సమ్ మాయిశ్చర్ అప్లై చేయాలి దాని మీద, లేదా ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ స్ప్రే చేస్తే ఇంకా గ్లాసీ షైనీ లుక్. అవును, ఎస్, బట్ అది అంత ఎడిబుల్ కాదు. మనం తింటుంటే ఆ చప్పదనం గానీ అది కానీ తెలుస్తుంది. ఎస్, సో నేను రెగ్యులర్ వాటర్ ఒక స్పూన్ తీసుకుని. నాకు ఒక విషయం చెప్పండి, యా, వెజిటబుల్ కాలంగ్స్, ఫ్రూట్ కాలంగ్స్ అనేవి జనరల్లీ అవి ఈస్థెటిక్ పర్పసెస్ కి కదా, అది అంటే కేవలం ఒక బ్యూటీ ఫ్యాక్టర్ ని తీసుకురావడానికే కదా, కిచెన్ లో గానీ లేకపోతే రెస్టారెంట్ లో గానీ ఎక్కడికి, లేకపోతే అది కాకుండా ఇంకేమైనా యూజెస్ ఉన్నాయా దానివల్ల? అంటే గార్నిష్, ఇప్పుడు జనరల్ గా మనం దీన్ని ఎక్కువ గార్నిష్ కి వాడతాం. జనరల్ గా పాత రోజుల్లో ఒక డిష్ తయారు చేసినప్పుడు ఆ డిష్ లో పలానా ఇంగ్రీడియంట్ ఉంది అని చెప్పడానికి పైన గార్నిష్ ఇంగ్రీడియంట్తో చేసేవాళ్ళు. ఓహో, ఓకే ఓకే. ఎస్, సో ఇప్పుడు సపోజ్ మనం ఏ డిష్ దగ్గర ఇది పెట్టామనుకోండి, ఒక లైక్ ఒక ఫ్రూట్ సలాడ్ ఉందనుకోండి, దాన్ని మెన్షన్ చేసామనుకోండి, అనుకుంటాను ఆహా ఇది ఫ్రూట్స్ తో చేశారు, యాపిల్ మెయిన్ గా వాడారు అని. సింపుల్ ఇండికేషన్ అనమాట. సో ఆ ఫుడ్ ఐటమ్స్ దగ్గర పెట్టినప్పుడు మెయిన్ గా అలా డిసైడ్ అవ్వడానికి ఉంటుంది. ఇట్ ది సేమ్ టైం దీన్నే వేరే విధంగా నార్మల్ గా పెద్ద పెద్ద బఫే కౌంటర్స్ పెట్టినప్పుడు కానీ, ప్రెజెంటేషన్ కౌంటర్స్ పెట్టినప్పుడు కానీ, లైక్ దూరం నుంచి చూసి అట్రాక్ట్ అవ్వడానికి కార్వింగ్స్ పెడుతుంది. బట్ ఇట్స్ ఎడిబుల్. కొన్ని కార్వింగ్స్ తిన్నాయి పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. ఎస్, అంటే కొన్ని లైక్ యాపిల్ చెప్పాను కదా, మనం దీని మీద షుగర్ వాటర్ కానీ నార్మల్ వాటర్ స్ప్రింకిల్ చేయకపోతే ఇది తినడానికి పనిచేయదు. ఒక 15-20 మినిట్స్ ఆక్సిడేషన్ అయిపోతుంది, అది మెల్లమెల్లగా పెక్టిన్ తగ్గి ఇంకో కెమికల్ రైజ్ అవుతుంటుంది. సో అది హెల్దీ కాదు. బట్ ఇప్పుడైతే మనం కలర్ ప్రాసెస్ ఒక్కటి స్టాప్ చేయడానికి ఆ స్ప్రే బాటిల్ వచ్చేసింది. సో షుగర్ సిరప్ వేసిన మన స్ప్రేని స్ప్రింకిల్ చేసేద్దాం. బా, ఇప్పుడేదో చెరువులో స్నానం చేసి బయటకు ఎగురుతున్న హంసలా కనిపిస్తుంది. సో వింగ్స్ కూడా కొద్దిగా. సో హంస రెడీ. ఓ వావ్, సూపర్. చూసారు కదా శ్రీకాంత్ గారు, ఇవాళ మనకి హంస యాపిల్ నుంచి హంస ఎలా కార్వ్ చేయొచ్చో చూపించారు. ఇది వారం పొడుగునా ఇక్కడే పడి ఉంటుంది. దాని తర్వాత వచ్చే వారం ఇదే రోజున మీకు యాజ్ ప్రామిస్డ్ వేరే ఇంకేదో పండుతో లేకపోతే కూరగాయతో వేరే ఇంకేదో ఆకు చెట్టో పొదనో ఏదో తీసుకొచ్చి దాన్ని ఆయన ఇమాజినేషన్ బట్టి అనమాట